ఇల్లు పదరిల్లు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ప్రస్తుతానికి చాలా బాగున్నాను. మన వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దగ్గర దగ్గర ఒక 1 వీక్ నుంచి అయితే ఎటువంటి వీడియో పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను కరోనాకి వ్యాక్సిన్ వేయించుకున్నానండి. రీసెంట్ గా సో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జస్ట్ కొంచెం మనకి ఫీవర్ వచ్చినట్లు అట్లా ఉంటుంది కదా, సో 1 డే అయితే నాకు కొంచెం బాడీ పెయిన్స్ అలా వచ్చినాయండి. అలా అని మీరు ఎవరు భయపడద్దు, మనకి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జనరల్ గా అట్లా ఏదో ఒక చిన్న చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనం నార్మల్ గా మన పిల్లలకి చిన్నప్పుడు వ్యాక్సిన్ వేయించినా కూడా జ్వరం వస్తుంది కదా, సో అలా వస్తేనే ఆ వ్యాక్సిన్ మంచిగా పనిచేసిందని అనుకుంటాం కదా, సో అలా వచ్చింది. సో దాని మూలానైతే నేను దాని తర్వాత ఇంకా ఉగాది పండగ వచ్చేస్తుంది, ఇంటి క్లీనింగ్ ఈ పనుల్లో ఉండి నేను వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేదండి. ఇంకా రెగ్యులర్ గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో దీని ద్వారా మన వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పే ఒక చిన్న మాట ఏంటంటే, అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ అయితే తప్పకుండా వేయించుకోండి. మనకి సెకండ్ వేవ్ అయితే బాగా స్టార్ట్ అయిపోయింది, బయట చాలా దారుణంగా ఉంది, రోజు రోజుకి కేసులు బాగా పెరిగిపోతున్నాయి. సో కాబట్టి 45 ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ వేయించుకోమని చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు అందరూ తప్పకుండా వేయించుకోండి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఏమి భయపడొద్దు, అటువంటి ఏమి లేదు, వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ వేయించుకుంటే ఏంటంటే కొంచెం సేఫ్ గా ఉన్నాం అనిపిస్తుంది. కాకపోతే వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నామో, మాస్క్ పెట్టుకోవడం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కొంతకాలం పాటు అలానే మెయింటైన్ చేయండి. తప్పకుండా వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. వేయించుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో మీ అందరికీ చెప్తున్నాను. 45 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ వేస్తున్నారు, చక్కగా గవర్నమెంట్ పరంగా కూడా వేస్తున్నారు. మనం ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ వెంటనే అక్కడే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుని మనకి వ్యాక్సిన్ వేసేస్తారు. వేసిన తర్వాత ఒక 1/2 అవర్ అక్కడే అబ్జర్వేషన్ లో ఉంచుతారండి. ఉంచిన తర్వాత వచ్చేయడమే, ఇంకా అంతా నార్మల్ గానే. ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంతే, ఏమి ప్రాబ్లం లేదు, సేఫ్ గా ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటంటే, బయట ఎండలు చాలా చాలా దారుణంగా, అప్పుడే మే నెల రోహిణి కార్తె వచ్చినంత దారుణంగా ఉన్నాయండి ఎండలు. సో కాబట్టి బయటికి వెళ్ళే తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి అనుకున్నాళ్ళు తప్పితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఈ ఎండలకి కేర్ తీసుకున్నట్టు ఉంటుంది, ఈ కరోనాకి కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. ఈ రోజు వీడియో ఏంటో చెప్పకుండా ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఇది సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్ కి మనం వీలైనంత లిక్విడ్స్ తాగుతా ఉంటే మన ఒంట్లో నుంచి చెమట పోయినా కూడా మనకి నీరసం రాకుండా ఉంటుంది అనమాట. అటువంటి వాటిల్లో చాలా బెస్ట్ ఏంటంటే సబ్జా గింజల డ్రింక్ అండి. మీ అందరికీ తెలుసు సబ్జా గింజలతో డ్రింక్ తాగితే చాలా ఒంటికి చాలా చేస్తుందని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే సబ్జా గింజల డ్రింక్ రెగ్యులర్ గా తాగితే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి, చాలా ఎనర్జీ డ్రింక్ కూడా. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా అందరూ సబ్జా గింజల్ని పాలతో లేదంటే వాటర్తో రకరకాలుగా చేస్తారు కదా, ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఇది కేరళ స్పెషల్ షర్బత్ అండి, పులికి షర్బత్ అనమాట. కేరళలోని పాలక్కడ్లో బాగా స్పెషల్ గా చేస్తారు. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా చాలా ఈజీ అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దామండి. ఇది కేరళ ఫేమస్ డ్రింక్ అని చెప్పాను కదండి. ఎక్కువగా ఏంటంటే ఇది స్ట్రీట్ సైడ్ ఎక్కువగా అమ్ముతారు. మనకి నిమ్మకాయ సోడా ఎలాగూ అంతకన్నా చాలా చాలా బాగుంటుందండి. రీఫ్రెషింగ్ జ్యూస్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే ఇది తాగ్గానే ఎంత ఫ్రెష్గా ఎంత రిలీఫ్గా ఉంటుందో మనకి, ఎండ నుంచి తట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. దీనికి ముందుగా కావాల్సింది ఏంటంటే సబ్జా గింజలండి. మీ అందరికీ తెలుసు సబ్జా గింజలు మనకి ఎంత మేలు చేస్తాయో. వాటిని మనకిష్టం అండి, మన తగ్గట్టుగా క్వాంటిటీగా తీసుకుని దాన్ని జస్ట్ కొంచెం వాటర్ పోసుకుని ఇలా నానబెట్టుకోవాలి. మనకి 5 to 10 మినిట్స్లోనే ఇలా మంచిగా సబ్జా గింజలు ఉబ్బి ఇలా చక్కగా రెడీ అవుతాయి అన్నమాట. ఈలోపు మనం ఒక నిమ్మకాయని చక్కగా, ఇప్పుడు నేను చూపించే విధంగా జస్ట్ ఒక పావు భాగం కట్ చేసుకోవాలండి. ఒక పావు భాగం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దాన్ని మనం ఏ గ్లాసులో అయితే ఈ షర్బత్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గ్లాసులో వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కొంచెం, చాలా కొంచెం సాల్ట్ అండి. షుగరు మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే షుగరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు,
లేదు డైటింగ్ చేస్తున్నాము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ ప్లేస్లో హనీ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దీనివల్లే ఈ షర్బత్కి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది. దాన్ని ఇప్పుడు నేను చూపించే విధంగా మధ్యలోకి ఇలా నిలువుగా చీల్చుకోవాలండి, జస్ట్ అలా చూపించే విధంగా దాన్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన మనం ఒక పావు వంతు కట్ చేయగా మిగిలిన నిమ్మకాయ ఉంది కదా, దాంట్లో ఉన్న జ్యూస్ అంతా పిండేసుకోవాలండి. తర్వాత సబ్జా గింజలు ఒక 2 నుంచి 3 స్పూన్స్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా ఇష్టపడతాము, బాగుంటాయి, నచ్చుతుంది అనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నెక్స్ట్ కూల్ వాటర్ అండి. ఈ ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బెటరు. కూల్ వాటర్ కూడా మీరు ఇప్పుడు నేను చూపించే విధంగా గ్లాస్ మొత్తం నిండకూడదండి, జస్ట్ కొంచెం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే దీన్ని మనం షేక్ చేస్తాము. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ మనం తీసుకున్న గ్లాస్కి సరిపడ అలా మూత పెట్టినట్టుగా ఉండే గ్లాస్ లాగా ఇంకో గ్లాస్ని అలా సెట్ చేసుకోవాలి. జస్ట్ దీని మ్యాజిక్ అంతా ఈ షేకింగ్ అండి. ఇలా జస్ట్ 1 మినిట్ మంచిగా షేక్ చేసుకోవాలి. నేను రీఫ్రెషింగ్ జ్యూస్ అన్నాను కదా, దీనివల్లే ఇది అంత ఫ్రెష్గా తయారవుతుందండి. ఆ మిర్చిలో ఉన్న ఫ్లేవరు, ఇంకా నిమ్మకాయలో ఉన్న ఫ్లేవరు, ఈ సబ్జా గింజలు ఇవన్నీ చాలా మంచిగా మిక్స్ అయ్యి, చూసారా మనం సోడా కలిపితే ఎలా ఉంటుందో సేమ్ అలా అండి. చాలా చాలా ఈజీ టు మేకింగ్ అన్నమాట, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఒక గ్లాస్ మనం తయారు చేసి ఇస్తే. ఇంకా ఇంకో గ్లాస్ కావాలంటారన్నమాట. ముందు ఏంటంటే ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది తాగితే ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతామో మీరు తయారు చేసుకుని తాగి తప్పకుండా చెప్పాలి. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో అయితే. వీడియోలో చూపించిన విధంగా ఈ జ్యూస్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు ఛానల్. అంతవరకు టేక్ కేర్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.